హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే కదా. 14 మంది కంటెస్టెంట్స్ తో హోరా హోరీగా సాగిపోతుంది అండ్ అలానే మధ్యలో ఎక్స్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా కూడా ఉండబోతుంది అనమాట. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో ట్విస్ట్ లతో నిండబోతుంది. ఇకపోతే ఫస్ట్ డే వచ్చేసి ఒక స్టార్టింగ్ గేమ్ ని మొదలు పెట్టేశారనమాట. ఈ గేమ్ వచ్చేసి చాలా ఉత్కంఠంగా జరిగిందనే చెప్పుకోవాలి. ఇకపోతే ఒక్కసారిగా ఆరెంజ్ లతో అందరు గేమ్ ని స్టార్ట్ చేస్తారు. దీంతో ఈ గేమ్ కి సోనియా వచ్చేసి అభ్యంతరం తెలిపింది. దీనిపై వెంటనే శేఖర్ భాషకు కోపం వచ్చి ఆమె కామెంట్స్ ని ఖండించాడు. బిగ్ బాస్ రూల్స్ లో ఎక్కడైనా ఆరెంజ్ లతో ఆడకూడదని రాశాడా అని ఆమెను ప్రశ్నించాడు. అలా కాసేపు వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం అయితే జరిగింది. చుట్టూ ఉండే కంటెస్టెంట్ లు సైలెంట్ గా వాళ్ళ గొడవను చూస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆరెంజ్ లతో ఆడుకుంటూ తినడం మంచిది కాదని, దాన్ని ఇతర కంటెస్టెంట్ లకు పెట్టొద్దని సోనియా చెప్తుంది. అయితే అలానే చేస్తానని, అలా చేస్తే ఏమవుతుందని, నేను అలానే ఆడుతూ తింటానని భాష అయితే మొండికేశాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సోనియా, నీకు నచ్చిన వాటితో ఆడుకో, డ్రైనేజ్ లో వేసి మళ్ళీ అదే తినుకో, అంతేగాని అది మాత్రం వేరే వాళ్లకు పెట్టుకో అంటూ భాషకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇంకా ఎటగారం చేస్తూ శేఖర్ భాష ఆడుకున్న ఆరెంజ్ లను తింటూ ఇప్పుడు నేను మనిషిని కానా అంటూ ఆమెతో వితండవాదం చేశాడు. అయితే ఆమె మాత్రం కూల్ గానే చెప్పినా భాష మాత్రం తెగరెచ్చిపోయాడు. ఇలా జరిగిన అనంతరం మరో గేమ్ అయితే స్టార్ట్ చేశారు. మొదటి 6 కంటెస్టెంట్ లకు ఛాలెంజ్ ఇచ్చాడనమాట బిగ్ బాస్. అలా సెకండ్ డే ప్రోమో వచ్చేసి కొనసాగింది. ఇంతకీ మీరు బిగ్ బాస్ సీజన్ 8 ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ కింద కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసేసుకోండి. అండ్ అలానే ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.